మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీల రెండవ కుమారుడు సంజయ్ గాంధీ. ఇతని అన్న రాజీవ్ గాంధీ 1946లో ఢిల్లీలో పుట్టిన సంజయ్ గాంధీ అత్యంత దరిద్రమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తి. అతను ఏమి చెప్తే అదే ఇందిరాగాంధీ చేసేది. ఆమె పేరు చెప్పుకుని సంజయ్ గాంధీ చేసిన అరాచకాలు మాటల్లో చెప్పలేం. సంజయ్ గాంధీ తన వెంట ఎప్పుడూ ఒక రౌడీ ముఠాను మెయింటైన్ చేసేవాడు. తనను బెదిరించిన వాళ్ళు ఎవరైనా ఆ రౌడీల చేత చావు దెబ్బలు తినాల్సిందే. అడిగే నాదుడు ఉండేవాడు కాదు. తల్లి ఇందిర అతని కనుసైగల్లో నడిచేది. అతను ఏమి చెప్తే అది చేసేది. అప్పట్లో సంజయ్ గాంధీ చెన్నై వస్తున్నాడంటే ముందే అతని రౌడీ ముఠా అక్కడికి వాలేవారు. పోలీస్ అధికారులను, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్లను తమ గెస్ట్ హౌస్కి పిలిపించుకొని తమిళ తెలుగు హీరోయిన్ల వివరాలు అడిగి తెలుసుకునేవారు. సంజయ్ వచ్చే టైంకి ఏ హీరోయిన్ అందుబాటులో ఉంటుంది, ఆమెకు పెళ్ళయిందా, ప్రేమికుడున్నాడా, ఇలాంటి వివరాలు తెలుసుకుని ఆ విధంగా సంజయ్కి సమాచారం అందించేవారు. పోలీస్ విభాగం తయారు చేసిన ఈ హీరోయిన్ల పేర్లు, వాళ్ళ ఫోటోలు చూసి సంజయ్ తనకు నచ్చిన హీరోయిన్ని ఎంచుకునేవాడు. ఈ లిస్టు అప్పటి టాప్ హీరోయిన్స్ జయప్రద, జయశ్రద నుండి శ్రీప్రియ, మంజుల్ కూడా ఉండేవారు. ఈ హీరోయిన్లు అతనితో, అతని స్నేహితులతో గడపాలని పోలీసులు స్ట్రిక్ట్గా చెప్పేవారు. వాళ్ళు ఎటువంటి ఎదురు చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే ఏకంగా ప్రధానమంత్రి కొడుకు అతను రమ్మంటున్నాడు, వెళ్ళక తప్పదు. ఒకవేళ ఎదిరిస్తే పెద్ద పెద్ద నాయకులకు పట్టిన గతే ఆమెకు పడుతుంది. సంజయ్ గాంధీ అనేవాడు ఎంతటి డేంజరస్ వ్యక్తో అందరికీ తెలుసు. అలా ఉండేది అతని వ్యవహారం. ఆఖరుకు ఆ దేవుడు దైవాలను ఒక ప్లేన్ యాక్సిడెంట్లో సంజయ్ గాంధీ మరణించాడు. భారత ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇందిరాగాంధీ అయితే యాక్సిడెంట్ అయిన ప్రదేశాన్ని పరిగెత్తుకు వెళ్ళి సంజయ్ గాంధీ శవాన్ని చూడకుండా అతని దగ్గర ఉండిన తాళాల గురించి ఆరా తీసింది. అందులో ఆమె స్విస్ బ్యాంక్ తాళం కూడా ఉండేదని చెప్పేవాడు. అంతటి దుర్మార్గుడు సంజయ్ గాంధీ.